మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన దానపోయిన రాము ఇల్లు కూలిపోయింది. చందాపూర్ గ్రామంలో ప్రమిళ ఇల్లు కూడా కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బీడీఎల్ బానూరుకు చెందిన విన్నర్ ఫౌండేషన్ వారు అరకపూడి రఘు ఆధ్వర్యంలో శంకరంపేట మండలానికి చేరుకుని నిరాశ్రయులైన పేదవారికి నిత్యావసర వస్తువులను బట్టలు అందజేశారు. ఈ 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయిన వారికి విన్నర్స్ ఫౌండేషన్ బీడీఎల్ వారి ఆధ్వర్యంలో క్వింటల్ బియ్యం, నెల రోజులకు సరిపడా నిత్యావసర కిరాణా వస్తువులు మరియు దుప్పట్లు, దుస్తులు, మాస్కులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డిబిఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అరకపూడి రఘు, మహేష్, బీజేవైఎన్ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కృష్ణగౌడ్, రాచర్ల నరేందర్, ఆంజనీయులు, చింత సంపత్ కుమార్, సార్కు నరసింహులు, రజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మబ్బులు లేచిపోయినాక అందరినీ అన్నారు అని చెప్పి మంచిగా ఉంది కదా అని చెప్పి అని పోయిన పోయే వరకల గాడి పోయిన పోలేదు, కూలిపోయింది, చచ్చిపోయారు అనుకుని ఉరికొచ్చిన. ఇక ఇంటికి చూసే వరకల ఏమీ లేదు, అన్నీ అండనే పోయినాయి మొత్తం. ఇక నేను గాడి పొలం కాడికి పోతాను పోయినా ఇక నేను చూసిన అంతింటనే వండాం సార్. నా పిల్లలు ఏం చేసి వచ్చిన మొదలు నా కొడుకు వండునే వండాడు సారు. అమ్మా ఇల్లు ఉంటున్నాను ఉడికొచ్చిండు, బట్టలు పిల్లలు అన్ని పెట్టాం సారు. మేమేమి పట్టలేదు, ఏమి ముట్టలేదు. ఆకాశం ఊరికి వచ్చినాము, వచ్చే వరకు కూర్చుంది సారు. అన్ని అండనే పోయినాయి సారు. ఏది మాకు చేతి కందలే మా పూర్వీకులు కట్టినట్టు ఇల్లు ఏవైతున్నాయో ఆ ఇల్లు నానిపోయి నానిపోయి కూలిపోతున్న పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఊరి పేరు మల్లుపల్లి గ్రామంలో ఈ కుటుంబం సంబంధించినటువంటి వీడియో మేము చూడటం జరిగింది. మాకు పత్రికా విలేకరులు మాకు పంపించడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా వీళ్ళకి అందించాలన్నటువంటి, ఎందుకంటే ఆల్రెడీ 4 ఒకే ప్లేస్లో పండుకొని ఉన్నారు. పైన మట్టి బిడ్డలు పడిపోవటం గమనించి ఇమీడియట్గా అందరూ కూడా ఒకసారిగా బయటికి రావడంతో బయటకు వచ్చిన వెంటనే ఆ ఇల్లంతా కూడా కుప్పకూలడం జరిగిపోయింది. కాబట్టి భగవంతుడి దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ఉంటుంది, అది ఒక మనం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పడుతున్న 4 నుంచి వర్షాలు మూలంగా చందాపూర్ మల్లుపల్లి గ్రామంలో 2 ఇండ్లు పూర్తిగా ధ్వంసమైనవి. ఆ యొక్క వార్తను చూసినటువంటి చలించినటువంటి మరి బీడీఎల్ ఎంప్లాయీ యూనియన్ నుంచి వారు మరి రఘు సార్ గారు మరి వచ్చి మరి ఈ 2 ఇండ్లలో మరి నిత్యావసర సరుకులు, అదేవిధంగా బట్టలు వారికి 1 పూర్తి అయ్యేటువంటి సరుకులన్నీ ఇచ్చి నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ